శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపలబాయ్ విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మానసింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడును నమస్కారం వెల్కమ్ టు జీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన కవితల పోటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం 134వ జయంతి వేడుకలు త్రిపురలో ముస్లింలపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సరావుపేటలో నేటి సమాజంలో పోలీస్ పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వ్యాస రచన కవితల పోటీలు నిర్వహించినట్లు స్థానిక డీఎస్పీ విజయభాస్కర్ రావు తెలిపారు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు నేటి సమాజంలో పోలీస్ పాత్ర చాలా క్లిష్టమైనదని డీఎస్పీ అన్నారు కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసులు తమ విధులు నిర్వహించారని దురదృష్టవశాత్తు కొందరు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు విద్యార్థులు విద్యార్థి దశ నుంచి దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు లీగల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చిలుకూరి నరేంద్ర బాబు పలువురు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక సబ్జెక్ట్ మీద ఒక మంచి కాన్సెప్ట్ పడింది నేటి సమాజంలో పోలీసుల నిర్మాణాత్మక పాత్ర ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్ తీసుకొని హై స్కూల్ స్టూడెంట్స్కి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అందరు స్టూడెంట్స్కి ఒక చిన్న ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు దాంట్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మొత్తం సెలెక్ట్ చేసుకొని జిల్లా స్థాయిలో మళ్ళీ అక్కడ గుంటూరులో కండక్ట్ చేస్తారు దాని నిమిత్తంగా మొత్తానికి 70% మా వన్ టౌన్ ఉత్తర్స్ చేయగలరు కష్టపడి సెలెక్ట్ చేశారు వాళ్ళని ఆ క్రమంలో ఈరోజు అందరికీ
ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మొత్తానికి విద్యార్థుల వరకు నేను ఈరోజు చిన్న మా సబ్జెక్ట్ తరఫున చిన్న గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేసాను ఎంకరేజ్మెంట్ అనమాట. తర్వాత మా సబ్జెక్ట్ తరఫున ఎలక్షన్ యొక్క కోడ్ అయిపోయిన తర్వాత గుంటూరులో జిల్లా స్థాయిలో గుంటూరు జిల్లాలో అన్ని సబ్జెక్ట్ తరఫున పోటీ జరుగుతాయి. ఆ పోటీల్లో కానీ మన యొక్క నర్సరాపేట సబ్జెక్ట్ తరఫున తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తప్పకుండా ప్రైజ్ సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంస్ రావ్య చైతన్య జూనియర్ కాలేజ్ నర్సరాపేట ఇంగ్లీష్ మీడియం ముందు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాను. ఎంస్ రావ్య చైతన్య జూనియర్ కాలేజ్ నర్సరాపేట ఫస్ట్ ప్లేస్ అమ్మ. సెకండ్ ప్లేస్ కే మహేశ్వరి ఏఎంజి స్కూల్ సింగర్పేట కన్సర్వేషన్ ప్రైజ్. ఎస్కే యాస్మిన్ యాస్మిన్ దాస్ చైతన్య కాలేజీ నర్సరాపేట. అదేవిధంగా తెలుగు మీడియము ఫస్ట్ ప్లేస్ డి సంచ కేఆర్ జూనియర్ కాలేజ్ నర్సరాపేట. సెకండ్ ప్రైజ్ వై లీలా శ్రీకృష్ణ ఏఎంజి హై స్కూల్ చంద్రపేట. కన్సర్వేషన్ ప్రైజ్ ఎండి సి లక్ష్మి వినుకొండ. వీళ్ళందరినీ మేము ముందుగా సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ ఇక్కడ ప్రైజ్లు డిస్ట్రిబ్యూట్ చేసాము. వీళ్ళందరినీ మళ్ళీ జిల్లా స్థాయిలో మేము ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ పంపిస్తాము. అక్కడ జరిగే పరీక్షల్లో ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో తప్పకుండా ఫస్ట్ సెకండ్ సాధిస్తారని మన నర్సరాపేట సబ్జెక్ట్కి మంచి పేరు తెస్తారని ఆశిస్తాం. స్వాతంత్ర సమర యోధులు కేంద్ర మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి వర్యులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఆశాబేగం కాజావలి మాస్టర్, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాదర్ భాషా, కారుమంచి మీరావళి, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుబాని, దొండపాడు శివారెడ్డి, పొదులే కాజా, నాగుల్ మీరా, సుబాని మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మన స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి, గొప్ప మేధావి, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు మన పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆజాద్ గారు 1988 నవంబర్ 11 సౌదీ అరేబియాలో జన్మించారు. వారి కుటుంబం మన దేశానికి రావటం, ఇక్కడ చాలా చిన్న వయసులోనే ఆజాద్ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటం, అనేక పత్రికలు నడపటం, పత్రికా సంపాదకులుగా పనిచేయటం, దేశం కోసం అనేక పర్యాలు తేలికెళ్ళటం, అలాగే నెహ్రూ గారితో, గాంధీ గారితో, ఖాన్ అబ్దుల్ గఫర్ గాంధీ గారితో, ఇట్లా ఆనాటి ప్రముఖ నాయకులందరితో కూడా గొప్ప సంబంధాలు కలిగి ఉండి స్వాతంత్ర పోరాటం కోసం పోరాడి అనేక పర్యాలు జైలు కూడా వెళ్ళినటువంటి మేధావి. ఆయన చాలా చిన్న వయసులోనే అనేక పత్రికలు కూడా నడిపారు. ఎంత చిన్న వయసు అంటే ఒకసారి ఆయన సంపాదకీయాలను మెచ్చుకొని ఒక నగరవాసులు ఆయన సన్మానం చేయడం కోసం ఆహ్వానించారు. వారిలో ఎవరు ఆయన చూస్తుండడం అంటారు. కార్యక్రమం సమయావసరమైంది. ఆజాద్ గారు ఆ కార్యక్రమానికి వస్తే గేట్ దగ్గర సెక్యూరిటీ లాగుతారు, ఇది చిన్నపిల్లలు వచ్చే కార్యక్రమం కాదు, పెద్దవాళ్ళ కార్యక్రమం అని చెప్పేసి. ఇంతలో ఆజాద్ గారిని గుర్తించిన వ్యక్తి ఒకరు వచ్చేసి ఆయన ఆజాద్ గారు అని చెప్తే సెక్యూరిటీ వాళ్ళు క్షమాపణ చెప్పి లోపల తీసుకెళ్ళారు. సభ్యులంతా చాలా ఆశ్చర్యమైనారు. ఇంత చిన్న వయసులో ఉన్న వ్యక్తి ఇంత గొప్పగా పట్టిక నడుపుతూ స్వాతంత్ర పోరాటం కోసం పాటుపడుతున్నారని చెప్పేసి. అంతేకాకుండా మరి అప్పట్లో విద్యావంతులు తక్కువ కాబట్టి తను కాసిన సంపాదకీయాలని, లేక ఇతర పత్రికల్లో వచ్చే మంచి మంచి సంపాదకీయాలని ఆయన ప్రజల మధ్య నిల్చొని వారికి అర్థమయ్యేట్టుగా చదివేవారు. అంటే ఆ విధంగా అందరిలో కూడా స్వాతంత్ర కోసం పోరాడాలి అనే భావనను ఉత్తేజపరిచారు. త్రిపురలో ముస్లింలపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా ఈ నెల 12 శాంతియుతంగా ర్యాలీ చేపట్టనున్నట్లు ఎంఐఎం పార్టీ నాయకులు మస్తాన్ వలీ తెలిపారు. నర్సరావుపేట పట్టణంలో ముస్లిం సంఘాలు, ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం 12వ తేదీన జరిగే ర్యాలీపై చర్చించారు. ముస్లింలపై దాడులు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. గత 10 రోజుల నుంచి త్రిపుర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై, మసీదులపై, పవిత్రంగా మనం భావించే పవిత్రమైన గ్రంథం ఖురాన్ షరీఫ్పై,
అలాగే మహిళలపై చిన్నపిల్లలపై విచ్చన రహితంగా దాడులు చేస్తూ హత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ పవిత్ర గ్రంథాన్ని తగలబెడుతూ విచ్చల విడిగా చేస్తున్నటువంటి దౌర్జన్య దహన కాండకు వ్యతిరేకంగా మన రాష్ట్రంలో నరసరావుపేటలో రేపు వచ్చే శుక్రవారం అనగా 12వ తారీఖు జుమ్మా నమాజ్ తర్వాత ర్యాలీ శాంతి ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీకి ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలందరూ కూడా ఆమోదంతో రేపు శుక్రవారం చేపట్టడం జరుగుతుంది. కావున యావత్ మంది నర్సరావుపేట మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం సోదరులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లౌకికవాదులు ప్రజా సంఘాల కుల సంఘాల వాదులు కూడా పాల్గొని ఈ శాంతి ర్యాలీని జయప్రదం చేసి భారతదేశం లౌకిక దేశం అని చాటి చెప్పే విధంగా ఈ ర్యాలీ ఉండాలని తెలియజేస్తూ రేపు జరిగే శాంతి ర్యాలీకి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పాటిస్తూ ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా ముస్లిం సంఘాల తరపు నుంచి ముస్లిం మత పెద్దల తరపు నుంచి విజ్ఞప్తి కోరుతూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లేన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీకాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్, కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీకాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడును. వెల్కమ్ బ్యాక్. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం గుంటూరు జిల్లా నగరికల్లు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశం కోసం, విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం చేసిన సేవలు కొనియాడుతూ విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సైదా, జిల్లా కార్యదర్శి షేక్ జలీల్, ఆధ్యాత్మిక కమిటీ సభ్యులు వినుకొండ రషీద్, ఖాదర్ మస్తాన్, అబ్దుల్ రహీం, మండల కమ్యూనికేటర్ గుద్దికొండ చిన్నసైద, వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు మహమ్మద్, యూత్ కమిటీ సభ్యులు మస్తాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం కోసం ఆయన చివరి బొట్టు వరకు శ్రమపడి భారతదేశం యొక్క గొప్ప పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని కూడా ఆయన సాధించారు. ఆయన దాదాపుగా 7-8 భాషల్లో, ఇందాక మన మాస్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు 7-8 భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆ ప్రావీణ్యం వల్ల ఆయన ఏం చేశారంటే దేశంలో అన్ని ప్రాంతాల్లో సునాయాసంగా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మరి ప్రజలు పాల్గొనడం కోసం
ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. మరి గాంధీ గారు మా అందరికి తెలుసు కదా, గాంధీ తాత గారు చేపట్టిన గొప్ప ఉద్యమం ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహం విజయవంతం కావడంలో ఈయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క కృషి మా చెప్పదగిందని ఆ రోజున మహాత్మా గాంధీ గారే ఆయన కొనియాడారనమాట. మరి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మౌలానా ఆజాద్ గారు బాల్యం నుంచి కూడా విద్య అంటే ఎంతో ఆసక్తి. ఆ రోజున చదువుకోవాలంటే గొప్ప గొప్ప బిడ్డలు, ధనికుల బిడ్డలు మాత్రమే చదువుకునే పరిస్థితులు ఆ రోజుల్లో. మరి ఇప్పుడున్నాయా? మీ స్కూలుకు రావద్దని ఎవరైనా అంటున్నారా? అలాగే ప్రభుత్వం కూడా మీకు కావలసిన విధంగా అన్ని సౌకర్యాలు అందజేస్తా చదువుకోవటానికి ప్రోత్సాహం చేస్తుంది. మరి ప్రాథమిక పాఠశాలలో చదవటం మరి ఒక హక్కు అని చెప్పి ఆ రోజున సంస్కరణ తెచ్చిన గొప్ప మహనీయుడు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం తరఫున మేము కోరేది ఏంటంటే, పాఠ్యాంశాల్లో ఇలాంటి మహనీయులు భరత జాతి ముద్దు బిడ్డలైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అలాగే గొప్ప గొప్ప మహనీయుల యొక్క చరిత్రను క్లుప్తంగా పాఠ్యాంశాల్లో పెడితే మరి భావితర పౌరులైన మీలాంటి వారికి తెలుస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఆ దిశగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నరసరావుపేట మండలం బసికాపురం వద్ద ఆర్టీసీ బస్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇటువంటి ప్రమాదం లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి బయలుదేరిన ఆర్టీసీ బస్ చిలకలూరిపేట వెళుతుండగా మార్గ మధ్యంలో బసికాపురం వద్ద బస్ టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టి అదుపు తప్పి పంట పొలాలకు దూసుకెళ్లింది. ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను మరొక బస్సులో ఎక్కించి పంపించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన కవితల పోటీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం 134వ జయంతి వేడుకలు. త్రిపురలో ముస్లింలపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం. డిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బుల్టెన్ మీకు సమర్పించిన వారు శారదాంబ మెయిన్ రోడ్, నరసరావుపేట, కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్, నరసరావుపేట. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్, కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుపరిచే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్
కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ పట్టణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ్ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను.